విశాఖలో కొంతమంది తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పార్టీ మారడానికి సిద్ధపడుతున్నారా? అందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారా? గత కొన్ని రోజులుగా వైసీపీ హైకమాండ్తో టచ్లో ఉన్న టీడీపీ నేతలు ఎవరు? వైసీపీ పెద్దలతో వారు ఏ చర్చలు జరిపారు? వివరాలు తెలియాలంటే ఈ ఇన్సైడ్ చూడాల్సిందే. విశాఖ టీడీపీ కోటకు బీటలు వారుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు ఫ్యాన్ పార్టీ పంచం చేరారు. విశాఖ రూరల్లో బలమైన నేత ఆడారి తులసిరావు కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ కుమార్తె రమాకుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు విశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ పాలిట పిడుగులాంటి మరో వార్త విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. విశాఖ జిల్లా రాజకీయాలను శాసించిన వ్యక్తి టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారబోతున్నారని గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. గతంలో ఇలాంటి వార్తలు హల్చల్ చేసి చల్లబడ్డాయి. అదే ప్రచారం మళ్లీ జోరందుకుంది. గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయమంటూ తాజాగా కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో గంటా సంప్రదింపులు జరిపారని ఈ నెల మొదటి వారంలో ఫ్యాన్ పార్టీలో చేరబోతున్నారని చెప్పుకుంటున్నారు. వైఎస్ కుటుంబ సన్నిహితులతో గతంలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని గంటా శ్రీనివాసరావు పావులు కదిపారని చెప్పుకుంటున్నారు. కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గతంలో పనిచేసిన గంటా శ్రీనివాసరావు అప్పట్లో వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యాపారవేత్తలతో పరిచయం పెంచుకున్నారట. పరిచయాలను ఇప్పుడు వాడుకుంటున్నారని వినికిడి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు తన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కేకే రాజుపై విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే గంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ హైకమాండ్ స్పష్టం చేసిందట. అందుకు గంటా కూడా ఓకే అన్నారట. ఈ తరుణంలో రాజీనామా చేస్తాను మరి నాకేంటి అని గంటా ప్రశ్నించారట. ఎమ్మెల్యే పదవి వదులుకుంటున్నందున ఎమ్మెల్సీ పదవి కావాలని గంటా కోరారట. గంటా రాజకీయ అనుభవం ఆయనకున్న ప్రజాదరణ వంటి అన్ని అంశాలను పరిశీలించిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఓకే అన్నట్టుగా వార్తలు షికారులు చేస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు గనుక పార్టీ మారితే ఆయన వర్గానికి చెందిన చాలా మంది టీడీపీ నేతలు కూడా ఆయన వెంట నడుస్తారన్న చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని వట్టి ఊహాగానమంటూ గంటా వర్గీయులు కొట్టిపారేస్తున్నారు. గంటా పార్టీ మారని టీడీపీలోనే ఆయన కొనసాగుతారని వారు వాదిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి గంటా వస్తున్నారన్న ప్రచారాన్ని విశాఖలో ఆ పార్టీకి చెందిన నేతలు కూడా ఖండిస్తున్నారు. అటువంటి సమాచారం ఏది తమకు అందలేదని వారు స్పష్టం చేస్తున్నారు. చూద్దాం వచ్చే రోజుల్లో ఎవరి మాట నిజమవుతుందో. ఆగట్